హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ సమర్థతను అంగీకరించలేక టీడీపీ మీడియా ఆపసోపాలు ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థతను ఇల్లో దిగ్గజ పత్రిక ఈనాడు కన్నీటి సిరాతో రాయాల్సి వచ్చింది రాజధాని అమరావతిలో పేదలకు వెళ్ళపట్టాలు ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలన్న జగన్ సంకల్పం ఎంత దృఢమైందో ఈనాడు మరోసారి చాటు చెప్పింది ఈనాడు తన గదనం ద్వారా రామోజీ ఓరవలేని వైఎస్ జగన్ హీరోయిజాన్ని ఏపీ ప్రజానికానికి తెలియజెప్పింది రాజధాని అమరావతిలో జగన్ సర్కార్ యాభై వేల ఏడు వందల తొంభై మూడు మంది పేదలకు ఇళ్ల పట్టాలను ఇటీవల పంపిణీ చేసిన సంగతి తెలిసిందే రాజధాని ఇతర ప్రాంతానికి చెందిన పేదలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారంటూ టీడీపీ మద్దతుతో కొందరు న్యాయస్థానాల ద్వారా అడ్డుకునే కుట్రలకు తెరలేపారు అయితే న్యాయస్థానంలో వారి పన్నాగాలు పారలేదు చివరికి పేదలకు ఇళ్లు నిర్మించిపోవాలన్న జగన్ సంకల్పమే గెలిచింది ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో పేదలకు త్వరగా ఇళ్లు నిర్మించివ్వాలని వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ క్రమంలో ఆర్థిక సాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రావడాన్ని రామోజీరావు వర్గం జీర్ణించుకోలేకపోతోంది కేవలం ఒక్క నెలలోనే అనుమతులు ఎలా ఇస్తారని అలాగే కోర్టు తీర్పును కనీసం పరిగణలోకి తీసుకోకుండా అంత తొందర ఏంటి అని ప్రశ్నిస్తూ ఈనాడు పత్రిక కథనం రాసుకొచ్చింది ఈ ఒక్క కథనం చాలు పేదలకు రామోజీరావు ఎంత వ్యతిరేకో చెప్పడానికి అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి వైసీపీ ప్రభుత్వం మొత్తం యాభై వేల ఏడు వందల తొంభై మూడు మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా వీరిలో నలభై ఏడు వేల మందికి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇళ్ళు మంజూరు చేసింది ఢిల్లీలో జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో అనుమతులు ఇచ్చింది మొదటి విడతగా వీటిని ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది రెండవ విడతలో మిగిలిన వారికి మంజూరు చేస్తామని స్పష్టం చేసింది ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల చొప్పున ఏడు వందల ఐదు కోట్లు మంజూరు చేయనుంది రాష్ట్రానికి ఏ రూపంలోనైనా కేంద్ర ప్రభుత్వ సాయాన్ని ఆహ్వానించాలి ఇంకా అనేక రకాలుగా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తెలియచెప్పాల్సిన మీడియా ఆ పని వదిలేసి అసలు ఎలా ఇస్తారని ప్రశ్నించడం ఆశ్చర్యం ఆగ్రహం కలిగిస్తోందని పలువురు పేర్కొంటున్నారు వైసీపీ ప్రభుత్వం పేదలపై రామోజీరావు అక్కసను తెలియజేసే ఈ రాతలను ఒకసారి చూద్దాం హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రత్యేక ప్రయోజనాలు కోరే హక్కు లబ్ధిదారులకు ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినా దానిని కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోనికి తీసుకున్నట్లు కనిపించడం లేదు వైసీపీ ప్రభుత్వం ఇలా అడగ్గానే కేంద్రం అలా వేసింది ఈ మొత్తం వ్యవహారం నెలలోపే పూర్తి కావడం గమనార్హం ఈ కథనం దురుద్దేశం ఏంటి సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోనికి తీసుకుని పేదలకు ఇళ్ల నిర్మాణానికి సహకరించకూడదా అలాగే వైసీపీ ప్రభుత్వం అడిగిన వెంటనే స్పందించకుండా పదవీకాలం పూర్తయ్యే వరకు కాలయాపన చేయాలా నెలలోపే అన్ని సానుకూలంగా స్పందించాలని ఈనాడు పత్రిక ఏడవడం ఏంటి వైసీపీ ప్రభుత్వంపై నిత్యం ఎల్లో మీడియా రాసే ఏడుపుగొట్టు కథనాల్లో కథనాల్లో ఇదొకటి కానీ పేదల సొంత ఇంటి సహకారానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం చేస్తూ ఉంటే సంతోషించకుండా దుర్మార్గలేతలను రాసి తమ నైజాన్ని బహిర్గతం చేసుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది మరోవైపు సీఎం జగన్ సమర్థతను ఈనాడు కథనం తెలియజేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నెగిటివిటీలో పాజిటివిటీ అంటే ఇదే కాబోలు ఎల్లో మీడియా శాపనార్థాలే జగన్కు శ్రీరామరక్ష